హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. లాస్ట్ క్లాస్లో ఏం చూసాము? నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మెథడ్ 4 ఎలా అప్లై చేశానో చూశాను. కానీ ఇక్కడ మెథడ్ 4ఆ, మెథడ్ 5ఆ, మెథడ్ 1ఆ అనేది ఎలానో మీరే ట్రై చేయాలి. నా వీడియోస్ అన్నీ చూస్తే ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి ఏ మెథడ్ అప్లికేబుల్ అవుతుందో చూద్దాము. నౌ సి, ఫస్ట్ ఐ నీడ్ టు రీరైట్ ద ఈక్వేషన్. నేను ప్రోడక్ట్ చేసి రాస్తున్నాను. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ దాట్ వాట్ ఈస్ దాట్ వై ఇంటూ దిస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివై. లిజన్ కేర్ఫుల్లీ, కన్సిడర్ దిస్ ఇస్ వన్. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ డో ఎం బై డో వై. చెల్లరే డైరెక్ట్ ఎమ్ ఎన్ ఇదంతా అవసరమా? డైరెక్ట్ రాస్తున్నాను ఎందుకంటే చాలా వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, డో ఎం బై డో వై డిఫరెన్షియేట్ ఎం పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు వై టు ఎక్స్ వై. వై డిఫరెన్షియేషన్ 1, ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేశాను అనుకోండి, ఇది నెగిటివ్ ఉంది. ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎన్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ అవునా? అంటే ఏమవుతుంది? 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సి బోత్ ఆర్ ఈక్వల్ గైస్. నో, దేర్ ఫోర్ ఏమని రాయాలి ఇప్పుడు మీరు? దేర్ ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. దెన్ వాట్ నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏమవుతుంది? దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్, దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. Non-exact differential equation. If it is non-exact, what we have to do? We need to apply the by inspection method or we need to find integrating factor. By inspection possible avutunda? No, there is no way. And endukani ide direct principle la unda? Ledu. Ala kaagunda next entity, what next? Next em cheyal nenu ikkada? Next em chestha chudandi? Next 1/mx ప్లస్ ny ఎప్పుడు తీసుకోవాలి? ద పవర్స్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ హోమోజీనియస్ అయినప్పుడు. మరి హోమోజీనియస్ అవుతుందా? ఎక్స్ పవర్ 1, వై పవర్ 2, ఇది 3 ఉంది, ఇది కాదు, ఇది కాదు. ఓకే, అంటే ఇది హోమోజీనియస్. 1/mx ప్లస్ ny ఈజ్ ఆల్సో నాట్ అప్లికేబుల్. మరి 1/mx మైనస్ ny తీసుకోవచ్చా? 1/mx మైనస్ ny ఎప్పుడు తీసుకుంటాం? వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ అండ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై. ఇక్కడ ఎక్స్ కామన్ ఉందా? లేదు, ఆ మెథడ్ కూడా అప్లికేబుల్ కాదు. దెన్ గో ఫర్ ఫోర్త్ మెథడ్. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వన్. ఐ నీడ్ టు అప్లై ఫోర్త్ మెథడ్ అండ్ ఫిఫ్త్ మెథడ్ విచ్ ఈజ్ సూటబుల్. నౌ మీరే చెప్పాలి ఏది సూటబుల్ అవుతుందో. నేను ఫోర్త్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేస్తున్నాను. వాట్ ఈస్ అవర్ ఫోర్త్? డో ఎం బై డో వై. చూడండి, డో ఎం బై, సరే నేను ఫోర్త్ ఇక్కడ అప్లై చేస్తాను. ఫోర్త్ ఏంటది? ఫోర్త్ మెథడ్ చెప్పండి, డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ అపాన్ ఎన్. ఇట్ మస్ట్ బీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. మరి డో ఎం బై డో వై ఎంత వచ్చిందండి నాకు? టూ ఎక్స్ వై మై ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ అపాన్ ఎన్. అంటే ఏంటి? ఎన్ అంటే ఏంటి? ఈ పవర్ ఎక్స్. చూడండి అమ్మా, ఇది ఎలా ఉంది? టూ ఎక్స్ వై ప్లస్ టూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్. కాసేపు దాన్ని అలానే ఉంచండి, నేను ఫిఫ్త్కి వస్తాను. ఎందుకంటారా, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ దిస్ టర్మ్ ఇట్ మస్ట్ బి సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ అవ్వాలి. నాకు సింగిల్ వేరియబుల్ అవుతుందా? అవ్వట్లేదు. ఏమన్నా కామన్ తీస్తే? ఈ పవర్ ఎక్స్ కామన్ తీయడానికి లేదు. అంటే దిస్ ఈజ్ నాట్ అప్లికేబుల్. దెన్ చెక్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ మెథడ్ ఏంటిది? వాట్ ఈస్ అవర్ ఫిఫ్త్ మెథడ్? జస్ట్ రివర్సింగ్ ఆర్డర్. ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. ఏంటది? డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై అపాన్ ఎం. ఇది చేస్తే మనకేం రావాలి? జీ ఆఫ్ వై రావాలండి. నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. డో ఎన్ బై డో ఎక్స్ వాట్ ఈస్ దాట్? మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఆఫ్ దిస్ ఎక్స్ ఈ
సారీ x ఇంటూ y స్క్వేర్ మైనస్ y ఇంటూ e పవర్ x అపాన్ వాట్ ఇస్ ద టర్మ్ m, వాట్ ఈస్ అవర్ m, x y స్క్వేర్ ప్లస్ e పవర్ xy. చూడండి అమ్మా, నేను దీన్ని ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయడానికి ఉందా చూడండి. దిస్ ఈజ్ వాట్ x, 2xy, 2e పవర్ x. సీ గైస్, దిస్ ఈజ్ వాట్ డో ఎం బై, సారీ తప్పు రాశాను, చూడండి ఏం రాశాను, మీరు ఏం చూస్తున్నారో ఏమో, ఏం రాశాను, డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఏం రాయాలి, ఇది రాయాలండి. ఓకే, డో ఎం బై అంటే ఇది రాయాలి, మైనస్ 2xy మైనస్ ఈ పవర్ ఎక్స్. ఇందాక నేను వై రాశాను, అప్పుడు అపాన్ ఎం, వాట్ ఈజ్ అవర్ ఎం, ఎండి ఎక్స్ ఎం అంటే ఏంటి, ఇది ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ y ఇంటూ ఈ పవర్ ఎక్స్. చూడండి అమ్మా, ఈ రెండు టర్మ్స్ నేను ఏమని రాయొచ్చు, దీస్ టూ టర్మ్స్ నౌ ఐ నీడ్ టు రైట్ మైనస్ 2 ఈ పవర్ మైనస్ ఈ పవర్ ఎక్స్. రెండు మైనస్ టర్మ్స్ కదా యాడ్ చేశాను, మైనస్ 2xy బై xy స్క్వేర్ ప్లస్ y ఈ పవర్ ఎక్స్. దీన్ని నేను ఇంకెలా రాస్తానంటే, న్యూమరేటర్లో మైనస్ 2 కామన్ తీస్తాను, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఎందుకంటే ఏదైనా కామన్ తీయగలిగితే యూ కెన్ రెడ్యూస్ వన్ బై వన్. ఇక్కడ ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయా, లేవు. ఇక్కడ ఎలా రెడ్యూస్ చేస్తున్నానంటే, ఇది ఈ పవర్ ఎక్స్, ఇదేమవుతుంది ప్లస్ ఎక్స్ వై. దెన్ హియర్ బోత్, వాట్ ఈస్ ద కామన్ టర్మ్ హియర్, వై ఈజ్ ద కామన్ టర్మ్, టేక్ ఇట్ అవుట్. వాట్ ఈస్ ద రిమైనింగ్, ఎక్స్ వై, ఏముంటుంది ఎక్స్ వై ఉంటుంది ఇక్కడ, ఇక్కడ ఏముంటుంది ఈ పవర్ ఎక్స్ ఉంటుంది. చూడండి అమ్మా, ఈ పవర్ ఎక్స్ ఎక్స్ వై, ఈ పవర్ ఎక్స్ ఎక్స్ వై గెట్ క్యాన్సిల్ ఆ, అంటే వాట్ ఈజ్ అవర్ వాల్యూ. చూడండి, హియర్ ఇన్ దిస్ మెథడ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింప్లిఫై దిస్, నో. అందుకని దేనికి వచ్చాను, ఫిఫ్త్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఎందుకని ఫిఫ్త్లో ఇట్ ఈస్ వెరీ ఈజీ, యూ కెన్ టేక్ ఇట్ అవుట్ మైనస్ 2 అండ్ వై, దెన్ బోత్ ఆర్ గెట్ క్యాన్సిల్ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 బై వై, విచ్ ఈస్ నథింగ్ బట్ అవర్ జి ఆఫ్ వై. ఓకే, చూసారా ఎందుకు ఈజీ అయిందో. నౌ ఇప్పుడు ఏం చేయాలి, దేర్ఫోర్ ఏమంటున్నాను, డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై అపాన్ ఎం ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 బై వై, విచ్ ఈజ్ నథింగ్ బట్ జి ఆఫ్ వై. దేర్ఫోర్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈ టు ది పవర్ ఆఫ్, ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, జి ఆఫ్ వై డివై. అప్పుడు అది ఎలా రాయాలి చెప్పండి, చూడండి అమ్మా ఎలా రాస్తాను, ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 బై వై డివై. అప్పుడు నేను కాన్స్టెంట్ ఏంటి, మైనస్ 2 టేక్ ఇట్ అవుట్, 1 బై వై డివై. అప్పుడు అంటే ఏమవుతుంది, 1 బై వై ఇంటిగ్రేషన్ లాగ్ వై. ఈ మైనస్ అనేది దీనికి ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది, మైనస్ 2 అంటే ఈ పవర్ లాగ్ వై పవర్ మైనస్ 2. అప్పుడు ఈ లాగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ గెట్ క్యాన్సిల్, వాట్ ఈస్ ద రిమైనింగ్, వై పవర్ మైనస్ 2 అంటే 1 బై వై స్క్వేర్. ఏమొచ్చింది నాకు, 1 బై వై స్క్వేర్. దాట్ ఈజ్ వాట్, దాట్ ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దేర్ఫోర్ ఐఎఫ్ ఈజ్ 1 బై వై స్క్వేర్. దెన్ వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, మల్టిప్లై ఐఎఫ్ విత్ 1, దేర్ఫోర్ 1 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నేను 1తో మల్టిప్లై చేసి డైరెక్ట్ రాస్తున్నాను, లేదా మీరు రాయండి, రాస్తానులేండి ఒక స్టెప్, ఎక్స్ వై స్క్వేర్ బై వై స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ వై బై వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ ఇంటూ డివై. చూడండి అమ్మా, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా టర్మ్స్, చెక్ చేయండి ఒకసారి, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. తర్వాత ఏం చేయాలి, యూ నీడ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నేను ప్రతి క్లాస్లో చెప్తూనే ఉన్నా, నోట్ ఇట్ అవ్వాలి. ఏంటి సొల్యూషన్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎం వన్ డిఎక్స్ ప్లస్ టర్మ్స్ ఆఫ్ ఎన్ వన్ వితౌట్ ఎక్స్. నేను దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, వై స్క్వేర్ క్యాన్సిల్, వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్, ఎక్స్ అండ్ వై వై క్యాన్సిల్, వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్, ఈ పవర్ ఎక్స్ అపాన్ వై ఇంటూ డిఎక్స్. నెక్స్ట్, ఇస్ దర్ ఎనీ
cancellation, no terms, y square into dy. See guys, this is considered as 2. Now what next? Therefore, equation 2 is of the form, same our story repeated, m1dx plus n1dy equal to 1. కొంతమందికి బోర్ కొట్టి ఏం చేస్తారు ఇది రాయ అంటారు, బట్ ఇంత ప్రాసెస్ రాస్తేనే మీకు ఫార్ములాకి, సింప్లిఫికేషన్కి, ఆన్సర్కి 1/1 మార్క్స్ ఉంటాయండి. ఓకే, డైరెక్ట్ ఏదో రాసి ఆన్సర్ వేస్తే మార్క్స్ ఇవ్వదు ఏంటి. ఇప్పుడు ఏమంటున్నాను, డిఫరెన్షియేట్ m1 విత్ రెస్పెక్ట్ టు y, డో m1 బై డో y. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నానండి. ఇప్పుడు నాకు ఎక్స్ వై లేని టర్ము 0 అవుతుంది, వై ఉన్న టర్మ్లో ఎక్స్ కాన్స్టెంట్, 1/y ఏమవుతుంది, -1/y² e^x / ఇప్పుడు ఇగో చూడండి అమ్మా, e^x యాజ్ ఇట్ ఈస్ 1/y -1/y² అవుతుంది. ఇది నాకు డో m1 బై డో ఎక్స్ వాల్యూ ఇది వచ్చింది. డో n1 బై డో ఎక్స్, ఇది డో m1 బై డో వై, డో n1 బై డో ఎక్స్, ఎక్స్తో చేస్తున్నాను. e^nx అంటే n(e^nx), 1 ఉంది కాబట్టి అదే ఉంటుంది, కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, e^xy² యాజ్ ఇట్ ఈజ్. చూడండి అమ్మా, బోత్ ఆర్ సేమ్ అంటే నేను కరెక్టే చేశాను, ఎక్కడ మిస్టేక్ చేయలేదు. ఎందుకంటారా, ఆఫ్టర్ ద ఫైండింగ్ ద ఐఎఫ్, యూ మల్టిప్లై విత్ ఐఎఫ్, ద ఈక్వేషన్ ఈస్ కన్వర్టెడ్ టు ఎగ్జాక్ట్. నా కండిషన్ వచ్చింది అంటే నేను ప్రాపర్గానే సింప్లిఫై చేశాను. ఇప్పుడు దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ అండ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వాట్ వీ హ్యావ్ టు డూ, యు నీడ్ టు ఫైండ్ ద సొల్యూషన్. వాట్ ఈస్ దాట్? ఇంటిగ్రల్ ఆఫ్ m1 dx, హియర్ యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ y ఈజ్ అ కాన్స్టెంట్ ప్లస్ టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ x. n1లో ఎక్స్ లేని టర్మ్స్ ఇంటూ dy ఈక్వల్ టు c. ఇప్పుడు చూడండి మా, సబ్స్టిట్యూట్ చేయండి m1 dx. హియర్ చూడండి, m1 dx అంటే ఏంటిది, x dx ప్లస్ e^x/y dy. ఓకే, నెక్స్ట్ ఇది y కాన్స్టెంట్, ఇక్కడ కూడా y కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n వితౌట్ x. దెర్ ఈజ్ నో మోర్ టర్మ్స్ బికాస్ ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ టర్మ్, ద టర్మ్ ఇన్వాల్వింగ్ విత్ x, రైట్? దెర్ ఈజ్ నో మోర్ టర్మ్స్. ఓకే, దెన్ x ఈజ్ అ కాన్స్టెంట్, y కాన్స్టెంట్ కదా, x ఏమవుతుంది, x² / 2, బికాస్ x^n+1/n+1, x^1 కదా, 1+1 బై దిస్. అండ్ నెక్స్ట్ e^1/y అనేది కాన్స్టెంట్, e^nx ఇంటిగ్రేషన్, e^nx/n, 1 అంటే 1 కదా, e^x అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. ఐ థింక్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, ఊరికే లైక్ చేసి వెళ్ళిపోకుండా షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి. చాలామంది m1 ఫెయిల్యూర్స్ ఉంటారు, వాళ్ళందరికీ చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. దిస్ ఈజ్ ద టోటల్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నాన్ ఎగ్జాక్ట్ మెథడ్స్. ఓకే, నేను వీటి మీద నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.